ఆచార్య ఎన్జీ రంగా జయంతి వేడుకలు శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. ఎన్జీ రంగా విగ్రహానికి మంత్రి పరిటాల సునీత, ఎంపీ రామ్మోహన్ నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్జీ రంగా జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి సునీత అన్నారు. రంగా ఆశయాల సాధన కోసం పాటుపడాలని సునీత పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నేను మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, జిల్లా పరిషత్ అధ్యక్షుడైన శ్రీశమ్మ గారు, ముగ్గురు కూడా ఇక్కడ పూలమాల వేసి శ్రద్ధాంజలి కూడా మనం కట్టించింది కూడా జరిగింది. చాలా సంతోషం. మాకు కూడా ఈ అదృష్టం కూడా నాకు కూడా దక్కిందని నేను కూడా ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి కూడా పోరాటం చేసిన ఎన్జీ రంగారావు గారు ఈరోజు జయంతి వేడుకల్లో పాల్గొనే దానికి చాలా సంతోషంగా కూడా ఉంది. ఆయన ఎన్నో సేవలు కూడా చేశారు. రైతాంగం పట్ల తనకుండే అభిమానం కానీ రైతుల పట్ల పార్లమెంట్లో నోర విప్పి మాట్లాడిన ఘనత ఎన్జీ రంగారావు గారికి దక్కుతుందని కూడా మనం కూడా చెప్పుకోవచ్చు. ఆయన పేరు మీద కూడా కాలేజీ కూడా అక్కడ చూస్తే గుంటూరులో కాలేజీ కూడా పెట్టింది, కూడా యూనివర్సిటీ కూడా పెట్టింది కూడా జరిగింది. అక్కడ కూడా పిల్లలు ఎంతోమంది చక్కగా చదువుకొని ఆయనకి పేరు ప్రతిష్ట కూడా తీసుకురావాలని ఆలోచనతో ఉన్నారు. ఈరోజు మన ఎంపీ గారైన రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినట్లు ఆయన స్ఫూర్తి తీసుకొని, ఆయన స్ఫూర్తి ద్వారాగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా యువ నాయకులు కూడా ఈరోజు ఎంపీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయనలాగా బాగా పోరాటం చేసి ఆయన తాలూకా ఆశయాలని, ఆయన తాలూకా ఆదర్శాలని ముఖ్యంగా యువతకు అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఎన్జీ రంగా గురించి చెప్పుకోవాలని అనుకుంటే సుమారు 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఉండి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కినటువంటి వ్యక్తి. అదే రకంగా రంగా గారికి మా శ్రీకాకుళం జిల్లాకు కూడా చాలా పెద్ద అనుబంధం కూడా ఉంది. గౌతు లచ్చన్న గారు, ఆయన కూడా ఒకనొకప్పుడు ఎంపీగా పోటీ చేసిన తర్వాత రంగా గారు ఆయన ఎంపీగా ఓడిపోతే ఈ యొక్క శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని కూడా ఆయన త్యాగం చేసి రంగా గారు గురువుగా ఉన్నారు, ఆయన ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్లాలి.